हाय हेलो वेलकम बैक टू माय चैनल दिस इज अनीता ई वीडियो वीको इंट्रेस्टिंग टॉपिक अनेबोతున్నాను मन की नार्मल గా बेबी फ्रॉक्स स्टिच कदा स्टिच तरह वालू కొంచెం పెద్దగా అయ్యే కొద్ది मन की చాలా చిన్నగా అయిపోతుంటాయి ఫ్రాక్స్ అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫ్రాక్స్ మొత్తానికి మనం వేరే వాళ్ళకి ఇచ్చేయడమో లేదంటే పడేయడమో అలాంటి చేస్తుంటాం కదా అలా కాకుండా మనం ఈ టిప్ గనుక యూస్ చేస్తే మనకి బ్యూటిఫుల్ గా కొన్ని डिफरेंट डिफरेंट स्टाइल ब्लाउजेस कानी इंकेमैना कानी डिजाइन चेसुकोवच्चु। ओक्कसारि चूडंडी नेनु इक्कड मीकु ओक 2 पिक्स अनेदी मा पापवी शेर चेस्तुन्नानु। नेनु 1 इयर उन्नप्पुडु मा पापकी ई फ्राक नने स्टिच चेशानु। तर्वात तनु वच्चेसी 4 इयर्स अनेदी वच्चिंदी। अप्पुडु ई फ्राक अनेदी पैक अनेदी अय्यिंदी। अंदुकनि दीन्नि पडेयालंटे अस्सल मनसोप्पलेदु। अंदुकनि नेनु एं चेशानंटे ई फ्राक नु वच्चेसी ब्लाउज गा स्टिच चेसुकुन्नानु। ఒకసారి చూడండి ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ గా యూస్ చేశాను నేను। చూడండి ఇది బాడీ పార్ట్ గా యూస్ చేశాను। ఇది వచ్చేసి మనకి కింద ఈ విధంగా కుచ్చులకు యూస్ చేశాను। ఇంకోటి ఏంటంటే ఈ బాడీ పార్ట్ ని కూడా నేను కొంచెం ఆలోచించిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం డిజైన్ చేస్తున్నా అంటే మా పాపకి హాఫ్ బ్లౌజ్ లాగా లేదా ఫుల్ బ్లౌజ్ లాగా దీన్ని యూస్ చేసుకోవచ్చు। అందుకని దీన్ని పక్కన పెట్టేసుకున్నాను। ఈ కింది భాగం కుచ్చుల భాగాన్ని మొత్తం నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను। దీంట్లో ఏంటి అంటే 2 బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చు। చూడండి నేను 1 మీటర్ క్లాత్ లోనే 2 బ్లౌజెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు। చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ వైపు భాగం అండి। చూడండి ఈ విధంగా ఫ్రంట్ వైపు భాగం అనేది తీసుకున్నాను। దీంతో ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు। మీకు ఐడియా కోసం నేను ఇంకో బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను। దీన్ని కూడా ఒకసారి చూసేయండి। చూడండి ఫ్రంట్ కి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ అనేది పెట్టేశాను। ఫ్రంట్ ఓపెన్ పెట్టుకొని ఇక్కడ ప్రిన్సెస్ కట్ పెట్టుకున్నాను। బ్యాక్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను। హ్యాండ్స్ కూడా చూడండి మరీ చిన్నగా ఏం రాలేదు। నీట్ గా మనకి ఒక 5 to 6 ఇంచెస్ అనేది వచ్చేసింది। ఇటువైపు ఇక్కడ బోట్ నెక్ పెట్టుకున్నాను। చూడండి ఇక్కడ నేను లోపల ఈ షైనింగ్ క్లాత్ ఉంటుంది కదా షైనింగ్ క్లాత్ కి ఈ విధంగా రౌండ్ గా వేసుకున్నాను। పైన నెట్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా పెట్టుకున్నాను। ఇది వచ్చేసి మా పాప ఫ్రాక్ కి ఫ్రంట్ వైపు డిజైన్ ఉండే దీన్ని కూడా నేను వేస్ట్ చేయకుండా బ్లౌజ్ కనేది యూస్ చేశాను। దీన్ని ఎలా అంటే ఇట్లా రిమూవ్ కూడా చేసుకోవచ్చు। చూడండి జస్ట్ దీనికి ఒక చిన్న హుక్స్ అనేది పెట్టుకున్నాను। ఇక్కడ ఒక చిన్న కాజా పెట్టుకున్నాను। దీని వల్ల ఏమవుతుందంటే మనకి ఇది కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా పెట్టేసుకోవచ్చు। వద్దు అనుకున్నప్పుడు దీన్ని ఈ విధంగా రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు। చూడండి నేను జస్ట్ 1 ఇయర్ బేబీ ఫ్రాక్ తోనే 2 బ్లౌజెస్ అనే స్టిచ్ చేసేసుకోవచ్చు। చూడండి ఇది ఒక బ్లౌజ్ కదండి। ఇప్పుడు ఇది ఒక బ్లౌజ్ తర్వాత ఇది ఒక క్లాత్ అండి। దీంతోని ఇంకో డిజైన్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు। జస్ట్ 1 మీటర్ క్లాత్ లోనే మనం 2 బ్లౌజెస్ అనే స్టిచ్ చేసుకోవచ్చు। బేబీ ఫ్రాక్స్ కానీ లంగా బ్లౌజులు కానీ ఏదైనా చిన్నగా అయినప్పుడు మంచి మంచి క్లాత్తో మనం స్టిచ్ చేయిస్తాం అవి పడేయాలంటే మనసు ఒప్పదు। అందుకని నేను ఏం చేశానంటే ఈ ఐడియా అనేది చేశాను। చూడండి బ్లౌజ్ కూడా చాలా 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 బాగుంది। నైట్ పార్టీస్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది। అందుకని నేను ఈ టిప్ అనేది మీకు షేర్ చేస్తే ఫ్యూచర్లో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। మిగతా ఇంకొంతమంది కూడా ఇలాంటి ఫ్రాక్స్ వేస్ట్ చేయకుండా ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ అనేది వచ్చేస్తాయి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.